ఉమ్మడి కృష్ణా జిల్లాని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఏర్పడింది. ప్రభుత్వం వచ్చి ఈ 3 నెలల కాలంలోనే ఇంత హిస్టారికల్ ఎఫర్ట్స్ పెట్టాము అందరం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా వ్యయప్రయాసాలతోటి సహాయక రెస్క్యూ ఎఫర్ట్స్ అన్ని చేపడుతూ ఉన్నారు. నేను పంచాయతీ నా తరపు నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాను. లాస్ట్ టూ డేస్ నుంచి ముందస్తుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది, తను వచ్చిన సహజ వరద అనుకున్నా. ఆ తర్వాత రికార్డ్ బ్రేక్లో అసలు ఎవరు ఊహించిన విధంగా గత 50 ఏళ్లలో ఎప్పుడు రానంతగా వరద నీరు చేరడం, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్ కన్వర్జింగ్ పాయింట్ బుడిమే మనకి మన వైపు రావటం, దానికి మనం విపరీతంగా నష్టపోవడం. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే, ఇది అవుట్లెట్ తీసుకోకపోవటం. బేసిక్గా గత ప్రభుత్వం చేసుండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సిందే, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఈ జిల్లా ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీన్ని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు. ఇందాక కూడా మాట్లాడుతూ ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరుకు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా. ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం. ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఇలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి. అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి సిసోడియా గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీళ్లు పెరగట్లేదు. రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో 5 లక్షల 5 లాక్ క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. సో మేజర్ ప్రమాదం మనం తప్పింది. అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. అసలు మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడిమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటే. ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈ రోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని ఈ రెస్క్యూ కార్యక్రమాలకి చాలా బాధాకరమైన దాదాపు 19 మంది చచ్చిపోయారు. చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం. అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు. పశువులు ఒక దాదాపు 136,
అలాగే దాదాపు 172,000 hectares పంట నష్టం జరిగింది. అది విజ్ఞాన పంటలు కానీ లేదంటే మామూలు మన ప్యాడీ కానీ, ప్యాడీయే దాదాపు 172,000 hectares, హార్టికల్చర్ వచ్చి ఒక 15,000 hectares ఉంది. అలాగే 176 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. 644,536 మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 193 రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది, చేస్తున్నాం. అలాగే దాదాపు 42,707 మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం. దాదాపు 194 మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు. అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ సిసోడియా గారి అధ్యక్షతన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ ఒకటే ఇంటాండెం పనిచేస్తాం, కలిసి పనిచేస్తూ ఉన్నాను. సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి 600 కాల్స్ to 600 to 700 కాల్స్ వస్తూ ఉన్నాయి. సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాం. అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. ఇది ఒకరోజుతో కాకుండా ఇది రాత్రంతా పాపం సిసోడియా గారి కానీ అందరు కానీ ప్రతి పంచాయతీరాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే సిసోడియా గారు కూడా ఆయన అహర్నిశలు లాస్ట్ ఒక 72 గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహర్నిశలు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అవలు అంటే మా ముందున్నది మేము ఎంత సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం. అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను. ఈ రోజున మొత్తం రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ, 3 పార్టీల వ్యక్తులు, మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పురుత సహాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను చెక్ ఒకటి. అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు 42,000 మంది. నిన్న మెసేజ్ కూడా పెట్టాను, దాదాపు ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు 1,808 కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని దృష్టి పెడుతున్నాం. అలాగే 188 బోట్స్ యాక్షన్లో ఉన్నాయి, దాదాపు 5 హెలికాప్టర్స్. అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 300,000 ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ 1070. సో 112 ఎనీ మీరు ఎక్కడన్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070. ఇది కాకుండా 1800 4250 101, మళ్ళీ రిపీట్ చేస్తాను, కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112, అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070కి ఫోన్ చేయండి. ఇది కాకుండా 3వ నెంబర్ 1800
425-0101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయకార్యక్రమం ఎక్కడ ఉన్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా, ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, అందుకని నా దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. అంటే ఇది ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కావాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను. అందుకే లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు. నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. సార్, 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఫిజికల్గా మీకు కనిపించడం ఒక పద్ధతి, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకుంటాం, అది ఏంటంటే తిట్ట అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అట్లనే కదా సార్, చెప్పేసి అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను, అంతమించి వేరే ఏం ఆపలేదు. థ్యాంక్ యూ. అలాగే చెప్పాను అంటే పంచాయతీరాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవి కన్సిస్టెంట్గా పనిచేస్తున్నాయి ఇన్ ట్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టారు. హైదరాబాద్ తరహాలో ఇక్కడ చెరువులు అవన్నీ కబ్జాలు అవుతున్నాయి కదా, వాటి విషయం ఏమైనా మీ గవర్నమెంట్ దృష్టి పెట్టారు? ఇప్పుడు ఇది సక్సెసివ్గా ఇప్పుడు మనం అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత, ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాలాల్లో కట్టేసినవి ఉంటాయి. అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం, నీళ్ళు రావట్లేదని. ఎఫ్టీఎల్లో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ 20 ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు. ఎప్పుడో సరదాగా మనం అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది, మళ్ళీ కానీ దాన్ని స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితులు మీరు హైదరాబాద్ చూస్తారు, మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సక్సెసివ్గా జరుగుతూ ఉండింది, దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుద్ది. సో దీన్ని ఎలా చేయాలి, ఎంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవిష్యత్తులో.